ఈరోజు మన కార్యక్రమం ఏంటి అంటే కళ్యాణ ప్రాప్తి రస్తు కాబట్టి కళ్యాణానికి సంబంధించిన అనేక విషయాలు అనేది మనం చర్చించుకోవడం జరుగుతుంది గురుగారు. సో కళ్యాణానికి చాలా ఏంటంటే ఈ రోజుల్లో చాలా ఆలస్యంగా వివాహాలు అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాంటి వారికి ఎలాంటి పరిహారాలు అండ్ ఎలాంటి సమస్యలు వస్తాయి గురుగారు? చెప్తాను తప్పకుండా. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటన. అంతేకాకుండా అది ఎంతో ఆనందదాయకమైన విషయం. వివాహం జరిగిన ఒక పండుగలాగా చేస్తూ ఉంటారు కదా, అత్యంత శోభాయకరమైనటువంటి విషయం. అయితే ఆ వివాహం జరగడం, వివాహం అంటే రెండు జీవితాలని ముడివేయడం. ఒక పురుషుడికి తోడుగా ఒక స్త్రీని, ఒక స్త్రీకి తోడు నీడగా ఒక పురుషుడిని కలిపి జీవితాంతం జీవనయాత్ర సాగించడానికి చేసే ప్రయత్నం ఇది. అందుకోసమని ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఆలస్యం కావడానికి సామాజికంగా కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు 22 ఏళ్ళకి, మ్యాక్సిమం 25 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. 25 ఏళ్ళుగా అయ్యేటప్పటికే చాలా లేట్ అవుతున్నట్లు ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు అలా కాదు. అప్పుడు కేవలం డిగ్రీ చదివితేనే ఉద్యోగాలు వచ్చేవి. గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా దొరుకుతూ ఉండేవి, వాటిలో సెటిల్ అవుతూ ఉండేవాళ్ళు. కానీ కాలక్రమేణా గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గడమే కాకుండా జనాలంతా కేవలం ఈ మెట్రికులేషను, ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఇవి కాకుండా, డిగ్రీ కోర్సే కాకుండా ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్తున్నారు. ఇంజనీరింగ్, అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చాలా తక్కువ ఉండేవి, ఒక 5 6 ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో హైదరాబాదు, హైదరాబాద్ చుట్టుపక్కలే బహుశా 30 40 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నట్టే. ఇంతమంది చదువుకునే అవకాశం దొరికేటప్పటికీ వాళ్ళందరూ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి, ఇంజనీరింగ్ అవ్వాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకా హయ్యర్ కోర్సెస్కి వెళ్తున్నారు, ఎంటెక్ చదవడం లేదు, ఎంఎస్ చదవడానికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలన్నిటికీ వెళ్ళి అవి కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటారు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. సో ఈ విధంగా సామాజికంగాను చేంజ్ వచ్చింది. అందుకోసం పెళ్ళిళ్ళు, అలాగే వేరే కారణాల వల్ల. ఇకపోతే జ్యోతిషపరంగా ఏం చెప్పాలనంటే శని కుజుడు వివాహాన్ని సూచించే గ్రహం ఎవరంటే కుజుడు. ఆ కుజుడినికి గురుబలం ఉందా లేదా, గురువు అంటే అతి శుభగ్రహం కలయిక ఉండేటట్లయితే వాళ్ళకి త్వరగా వివాహం జరుగుతుంది, లేకపోతే వివాహం జరుగుతుంది మంచి దాంపత్య జీవితం లభిస్తుందని చెప్పచ్చు. కానీ ఈ కుజుడికి గనక గురుబలం ఉన్నా కూడా శత్రువులు ఉండేటట్లయితే, గురుబలం లేకపోతే మరీ ఇబ్బంది, శత్రువులు గనక ఉండేటట్లయితే ఆ శత్రువులు దెబ్బతీస్తారు. ఎవరెవరు శత్రువులు అంటే శని ఒక శత్రువు. శని స్వభావం ఏంటంటే ఏ పనినైనా ఆలస్యం అయ్యేటట్లుగా చేస్తాడు. శని గ్రహం యొక్క ప్రభావం అది. కుజుడిని శని దెబ్బతీస్తుంటే వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత రాహు, రాహు అయిష్టాన్ని కలుగు చేస్తాడు. అంటే ఈ వ్యక్తికి స్త్రీ కానీ పురుషుడు కానీ పెళ్ళి పట్ల విముఖత ఏర్పడుతుంది. వాళ్ళు యుక్త వయస్సు వచ్చి పెళ్ళిడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు అడుగుతున్నా, వేరే వాళ్ళు చెప్పినా కూడా నేను ఇప్పుడే చేసుకోను, నాకు ఇంకా పెద్ద చదువుకోవాలి, ఉద్యోగం చిన్న ఉద్యోగం వచ్చినా కూడా ఇంకా పెద్ద చదువు చదవాలి, ఇంకా పెద్ద ఉద్యోగం రావాలి, నాకు ఇంకా సంపాదన ఎక్కువగా ఉండాలి, దానితోటి ఇంకా గొప్పగా నేను ఉండాలి అనే కోరిక తోటి వాళ్ళు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకున్నానంటారు. అది రాహువు చేస్తాడు. పెళ్లి పట్ల వాళ్ళకి అయిష్టం అంటే విముఖత కలిగేటట్లుగా చేస్తాడు. ఇంతలో ఏమవుతుంది, వీళ్ళు అన్నీ ఆర్చుకొని తీర్చుకొని నిర్ణయించుకునేటప్పటికీ వీళ్ళు ఆ 25 ఏళ్లకో 22 ఏళ్లకో, ఆడవాళ్ళు 22 ఏళ్లకో,
25 ఏళ్ళకో మగవాళ్ళు అయితే 25 ఏళ్ళకో ఆ ఉండే ఆ చక్కదనం అందం అవి తేడా వస్తాయి. ఆ లేతదనం కోల్పోతారు వాళ్ళు. ముఖం ముదురుగా తయారవుతుంది. కొంతమందికి వాళ్ళకి ఇప్పుడున్న కాలం అదే అలవాట్ల ప్రకారం షాంపూలు అలాంటివి వాడి చుట్టూ పోవడం కూడా జరుగుతుంది. దాంతో వాళ్ళ అట్రాక్షన్ తగ్గుతుంది. సో వీళ్ళు అవతల వాళ్ళకి నచ్చకుండా పోతారు. వీళ్ళ పట్ల అవతల వాళ్ళకి అయిష్టం ఏర్పడుతుంది, ఇష్టం కలగదు. ఆ కారణం వలన కూడా అవుతుంది. ఇక మూడవది ఏంటంటే కేతు. ఈ కుజుడిని రాహువే కాకుండా కేతు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ కేతువు ఏం చేస్తాడంటే పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ కాకుండా అడ్డంకులు విఘ్నాలు ఇబ్బందులు కలుగు చేస్తాడు. ఒక్కొక్కసారి కేతువు ఎంత ప్రభావం అంటే పెళ్లి సెటిల్ అయ్యి తాంబూలాలు పుచ్చుకొని ఆ తర్వాత పుచ్చుకున్న తర్వాత కూడా పెళ్ళి అయ్యే లోపల పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతాయి. అది కేతువు చేస్తాడు. రాహు పెళ్లికి ముందు గొడవలు కూడా పెడతాడు. ఈ పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి, లేకపోతే పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుకి, అవతల వాళ్ళకి గొడవలు రావచ్చు. ఆ గొడవలు వచ్చేటప్పటికి పెళ్లి క్యాన్సిల్ కావడం జరుగుతుంది. సో ఇవి జరుగుతున్నవి పెళ్ళిళ్ళ విషయంలో. అది మీకు గురువు అన్నీ క్లియర్గా తెలిసినాయా? తెలుసా.